క్రేజీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు మనశ్రీ, నేను సినీ గేయ రచయితని. మనశ్రీ గారు, మొదట మీరు సినిమాలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారంటే పాటలు రాయడం కానీ, అంటే అంతకుముందు మీరు ఏమైనా సాహిత్యం మీద మీకు ఏమైనా అవగాహన ఉందా? ఇంతకుముందుకు ఏమైనా రాశారా మీరు? అసలు మీకు ఈ ఛాయిస్ ఎలా వచ్చింది? నేను బేసికల్గా కవితలు, కథలు, నాటికలు అవి రాసుకునేవాడినండి. 1998 నుంచి సాహిత్యంలో బాగా నాకు శ్రద్ధ పెరగడం జరిగింది. అయితే నా కవితలు అన్నీ కూడా దాదాపు తెలుగు పత్రిక అనే ప్రతి పత్రికలో కూడా నా కవితలు, నాటికలు, కథలు కూడా రావడం జరిగింది. ఆ క్రమంలోనే కొంతమంది నన్ను ప్రోత్సహించడం, మిత్రుల సహకారం, ఆ మిత్రులతో పాటుగా సాహిత్యవేత్తల ప్రశంసలు ఇవన్నీ కూడా నాలో ఒక స్ఫూర్తిని పెంచి ఒక సినిమా పాట రాయాలి అని చెప్పి సినిమా పాట దిశగా నా ప్రస్థానం స్టార్ట్ అయిందండి. అయితే గతంలో చిన్న చిన్న సినిమాలకి రాయడం జరిగింది. నేను రాసిన ప్రైవేట్ ఆల్బమ్స్, ముఖ్యంగా నా సినిమా రచనల కన్నా కూడా ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా పాపులర్ అయ్యాయి. అందులో బాగా నాకు పేరు తెచ్చిన ఆల్బమ్ మనశ్రీ సాయి గీతాంజలి, అది గజల్ శ్రీనివాస్ గారు నా అన్నగారు, ఆయన నాకు గురువు, దైవం అన్నీ కూడా గజల్ శ్రీనివాస్ గారు, మాస్టర్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు. ఆయన 6 పాటలు కూడా అందులో పాడి అది 1.5 క్రితం ఇదే హైదరాబాద్లో ప్రసాద్ ల్యాబ్లో రిలీజ్ అవ్వడం జరిగింది. అది ఈరోజుకి కూడా చెక్కు చెదరకుండా నాకు చాలా కీర్తిని తెచ్చిపెట్టాయి. అదే స్ఫూర్తితో నేను ఇప్పుడు మహానంది క్షేత్ర దేవస్థానానికి ఈ మహిత్ నారాయణ సారథ్యంలో, మ్యూజిక్ సారథ్యంలో నేను పాటలు 6 పాటలు రాయటం జరిగింది. అవి రికార్డ్ అవుతున్నాయి. అలాగే పోలీస్ సమరవీరుల గురించి ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రత్యేకించి నేను ఉండేది నివాసం కొవ్వూరులో ఉంటానండి, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఉంటాను. నా బాల్యం అంతా కూడా అక్కడే గడిచింది. అక్కడ మా డిఎస్పి గారు ప్రత్యేకించి పోలీస్ సమరవీరుల గురించి పాట రాయించుకుని అది రాష్ట్ర వ్యాప్తంగా ఆ పాటని ఈ నెలలో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉందో, ఈ ట్రాఫిక్ సమస్య గురించి మామూలుగా మనం ట్రాఫిక్ గురించి చెప్పేస్తూ ఉంటాం, కానీ ఆ జనాలకి వాళ్ళకు వాళ్ళ తప్పు మనం ఏం చేస్తున్నాము, ఈ ఫైన్స్ వేయటం పరిష్కారం కాదు, లేకపోతే శిక్ష వేయటం పరిష్కారం కాదు, ముందులో మనలో మార్పు అనేది సంభవించాలి అన్న దృక్పథం రావాలని చెప్పి ఒక హత్తుకునే పాటని ట్రాఫిక్ సాంగ్ జరజర భద్రం అని చెప్పి ఒక పాటని రాయటం జరిగింది. దానికి చంద్రలేఖ గారు మ్యూజిక్ కంపోజ్ చేసి ఆయనే పాడటం జరిగింది. అలాగే మన సమాజంలో మానవతా విలువలు నశిస్తున్నాయని, మానవతా విలువలు అంతరించిపోయాయని, అసలు మనిషి అనేవాడే లేకుండా పోతున్నాడు, ఈ మనిషి మనిషిలా ఉండట్లేదు అన్న ఒక భావన నెలకొన్న పరిస్థితుల్లో నేను సామాజిక పరమైన రచనలు చేస్తూ ఒక నాలో అనే కవిత సంకలనాన్ని, అలాగే ఆ పిచ్చోడు అనే పుస్తకాన్ని, దానికి మరి బ్రహ్మశ్రీ మా గురుగారు తనికెళ్ళ భరణ గారి సాక్షాత్తు ముందు మాట రాయాల్సి నన్ను ఆశీర్వదించారు. బాపు గారి శిష్యుడైనటువంటి మహానుభావుడు భ్రిమ్ గారు దానికి చిత్రాన్ని గీశారు. అయితే ఈ సామాజిక పరమైన అంశాలు ఏవైతే రాస్తున్నానో వాటిని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో వెళ్ళాలన్నది లక్ష్యం. ఈ క్రమంలోనే నాకు సినిమా అవకాశం కూడా రావడం జరిగింది. అయితే ఒక సామాజిక దృక్పథం ఏదైతే ఉందో, ఆ సామాజిక దృక్పథాన్ని ఒక మనుషుల్లో ఒక వ్యతిరేక భావాన్ని రానివ్వకుండా హత్తుకునే విధంగా చెప్పాలన్నది నా తాపత్రయం. అంటే వాళ్ళకి తప్పు అనేది మనం చేస్తున్నాము అని తెలిసి రావాలన్నది నా తాపత్రయం. అందులో భాగమే ఈ ట్రాఫిక్ పాట. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు మన క్రేజీ ఈ ఛానల్ ప్రేక్షకులకి నేను విన్నవించుకునేది ఏంటంటే, వెక్కినంత అనే సినిమాకి నేను పాటలు రాయటం జరిగింది. ఆడియో రిలీజ్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ ఆడియో రిలీజ్లో చాలా ప్రముఖులందరూ కూడా వచ్చి ఆశీర్వదించడం జరిగింది. మరి ఈ ఆడియోలో డైరెక్టర్ గారు ఇచ్చిన సన్నివేశాల మేరకు అద్భుతమైన పాటలు రాయటం జరిగింది. ఆ పాటల గురించి మొత్తం ఈ సినిమాలో ఎన్ని పాటలు ఉంటాయండి?
ఈ సినిమాలో మొత్తం 4 పాటలు ఉన్నాయండి. 5వ పాట ఒకటి ఐటమ్ సాంగ్ కింద పెట్టుకున్నారు. అయితే 4 పాటలు నేనే రాయటం జరిగింది, సోలో రైటర్గా నేనే రాయటం జరిగింది సింగిల్ కార్డు. అయితే ఈ 4 పాటలు కూడా డైరెక్ట్గా ఏ సిచ్యువేషన్స్ అయితే చెప్పారో, ఒకటి యూత్ఫుల్ సాంగ్ అండి, ఫ్రెషర్స్ డే సందర్భంగా వాళ్ళు చేసుకునే కొత్త భాషలు ఏవైతే ఉన్నాయో ఆ కొత్త భాషలుని ఒక స్ఫూర్తిదాయకంగా, అంటే ఏదో సినిమా తీసేసాము, ఈ సినిమా చేసేసాము, సినిమాకి ఏదో పాట రాసేసాము అని కాకుండా ఈ సాహిత్యాన్ని బతికించాలన్న ఉద్దేశంతో కొత్తదనంగా ఈ అంటే మ్యూజిక్ అన్న కూడా సాహిత్యంని అర్థం చేసుకునేలాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చంద్రలేఖ గారు సహకారం చేసి ఇటు మ్యూజిక్ ఇటు సాహిత్యం కోఆర్డినేషన్ అయ్యి రెండు కూడా అంటే వింటే వినసొంపుగా ఉండే విధంగా క్లారిటీగా అర్థమయ్యేలాగా ఈ పాటలు రావడం జరిగిందండి. ఈ పాటలో రెక్కలు వచ్చిన పక్షులం, కొత్త లోకాలని ఏలేద్దాం అన్నది మొదటి పాట అండి. ఇంకోటండి, ఇప్పుడు మీ ఇంతకుముందు పుస్తకాలు రాశారు కదా సాహిత్యం మీద మక్కువతోటి, అంటే పాట ఎలా రాయాలనిపించేస్తారు మీకు, దానికి దీనికి తేడా ఉంటుంది కదండి? అంటే పాటకి రచనకి చాలా వ్యత్యాసం ఉంటుందండి. అయితే నేను చేసినది సాహసోపేతమైన నిర్ణయం అని అయితే అన్న, కానీ ఒక రకంగా చాలా కష్టం అండి. ఎందుకంటే ప్రసాద్ ల్యాబ్లో నా ఆడియో ఆవిష్కరణ జరిగినప్పుడు తోటపల్లి మధు గారు ఒక ప్రస్తావన తీసుకొచ్చారండి. ఎందుకంటే ఈ సందర్భంగా చెప్తున్నాను, నాది పిచ్చోడి పుస్తకం రిలీజ్ అయిందండి, సెప్టెంబర్ నెలలో పిచ్చోడి పుస్తకం రిలీజ్ అయింది. జనవరి నెలలో సాయి గీతాంజలి ఆడియో రిలీజ్ అయింది. పిచ్చోడి పుస్తకం కంప్లీట్ సమాజానికి సంబంధించింది. అందులో మనం చేస్తున్న సమాజంలో జరుగుతున్న దురాగతాల దగ్గర నుంచి ఏమైతే చేస్తున్నామో, ఏమైతే దుశ్చర్యలు జరుగుతున్నాయో సమాజంలో, ఏవైతే వ్యవస్థలో లోపాలు ఉన్నాయో వాటిలన్నింటి గురించి కూడా కూలంకషంగా రాయడం జరిగిందండి ఆ పుస్తకంలో. పిచ్చోడు అంటే పిచ్చోడు అంటే పీక్. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు ఈరోజు సమాజం పరిస్థితి ఎలా ఏర్పడైందంటే ఎలా సంపాదించామన్నది ముఖ్యం కాదండి, ఎంత సంపాదించామన్నదే ముఖ్యం. ఏం చేసినా ఎలా చేసినా వాడు కోటీశ్వరుడు అయ్యేటప్పటికీ వాడిని సార్గారు అని చెప్పి సత్కరిస్తారు. కూటికి గతి లేనివాడు కష్టపడి గంజినీళ్ళు తాగైనా శ్రమపడి వచ్చి ఇచ్చేసి డబ్బు సంపాదిస్తే వాడికి సమాజంలో సరైన గౌరవం ఉండదండి. అయితే నిజాన్ని నిర్భయంగా నిలదీసినా, లేకపోతే నిజాన్ని బయటపెట్టాలని ప్రయత్నం చేసిన వాడికి సమాజం ఇచ్చే పాత్ర ఏంటంటే పిచ్చోడు. చాలామంది మిత్రులు అన్నారు, పిచ్చోడు టైటిల్ పెట్టావు, మా అన్నగారు గజల్ శ్రీనివాస్ గారు అపోజ్ చేశారు టైటిల్, పిచ్చోడు అని టైటిల్ పెట్టావు, పైగా వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసావు, ఈ వెబ్సైట్లో పెట్టినప్పుడు ఈ పిచ్చోడి మీద చాలా కాంట్రవర్సీ వస్తుంది అని అన్నప్పుడు సరే నన్ను తిట్టాలనుకుంటే ఏమని తిడతారు అన్నగారు అన్నాను. అంటే ఏమన్నా తిట్టచ్చు, మ్యాక్సిమం నన్ను తిట్టేది పిచ్చోడు అని తిడతారు. ఆ పిచ్చోడు అని తిట్టేది నేనే పిచ్చోడు అని టైటిల్ పెట్టుకున్నాను కదా, ఇంకా నన్ను ప్రత్యేకించి తిట్టేది ఏముంది అని చెప్పేసి. అటువంటి పరిస్థితుల్లో ఈ సాయి గీతాంజలిలో హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్ గారు చాలా ఆనందపడ్డారండి. నీదుని వేడిమి రగిలించని, నాలో స్వార్థం కరిగించని, విభూది రేణువు ధరించని, ఆ పుష్పమాలిక నేనవ్వని. అంటే ఇటేమో సామాజిక పరమైన సాహిత్యం, ఇటేమో భక్తి పారవస్యమైనటువంటి పాట. ఒకేసారి వచ్చేటప్పటికి ఈ మన తోటపల్లి మధు గారు ఈ రెండు విని ఏంటి ఈ మనస్సు అన్న వ్యక్తేనా ఈ ఈ సామాజిక పరమైన పుస్తకం రాసింది, అలాగే ఈ భక్తి పాటలు రాసింది మనస్సు అయినా అన్నది ఆయన సందేహం వచ్చి ఆయన స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగిందండి. ఒక వ్యక్తిలో ఇన్ని షేడ్స్ అంటే ఇటు సామాజిక పరమైన విధంగా ఇటు భక్తిపరమైన విధంగా రాయటం అనేది సాధ్యం కాదని చెప్పి తోటపల్లి మధు గారు లాంటి గొప్ప రచయిత మెచ్చుకోవడం జరిగిందండి. అయితే ఒక ఆముద్ర పడకుండా ఈరోజు మరి ట్రాఫిక్ మీద పాట రాశానండి, అమరవీరుల మీద పాట రాశాను, అలాగే పోలీస్ వెంకటరమణ అని చెప్పి ఆయన మాయమైపోతున్న మానవత్వం మనసులోతుల్లో ధ్వనించింది అని చెప్పి ఆయన 650 అనాశవాల్ని దహనం చేసి ఆయన ఆస్తి మొత్తాన్ని పరమాత్మ సేవా ట్రస్ట్కి రాసిన
మహోన్నత వ్యక్తి, చాలా మ్యాగజైన్స్లో వచ్చింది. అటువంటి వ్యక్తి గురించి విజయవాడ సిపి గారు రిలీజ్ చేసే సిడీని నేను రాయటం జరిగింది, పాట రాయటం జరిగింది. బుక్ ఒకటి రాశారు కదండి, అది అంటే మీకు అది ఎందుకు రాయాలని? దాంట్లో ఆయన కవితలు కదండి. పిచ్చోడు అనేది కవితా సంపుట అండి. అయితే సమాజంలో మనం పూర్వం సిసి గారు దొంగలం జగడుకులు వస్తున్నాయి, అసలు ఈ దూర్తలోకంలో నిజం నిలబడి జాలలేక వెళ్ళిపోయావా నేస్తాం అని చెప్పేసి ఆయన మిత్రుడు గురించి ఆయన ఒక కవితని రాయడం జరిగిందండి. ఆ రోజు మైసభ అనేది ఉంది. ఆ మైసభలో దుర్యోధనుడు అపహాస్యం పాలయ్యాడంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఆ రోజు మైసభలో కనబడటం, ద్రౌపది నవ్వటం అది పాండవ కౌరవ యుద్ధానికి దారితీసింది. అయితే ఈరోజు సమాజంలో పరిస్థితులు కూడా ఏ విధంగా నెలకొన్నాయి అంటే మనం చూసేవన్నీ వాస్తవాలు కాదు, జరిగేవన్నీ నిజాలు కాదు. మనిషి మనిషిని నమ్మలేని పరిస్థితి. ఇప్పుడు అన్నీ కూడా పాలిష్డ్ క్రూయాలిటీ. ఇప్పుడు ఇద్దరు కలిసి వెళ్తే వాళ్ళది ఏ బంధమో చెప్పలేని ప్రశ్నార్థకం. అలాగా ఈ సొసైటీ రకరకాలుగా తయారైపోయిన పరిస్థితుల్లో మనకి మనం ప్రశ్నించకపోతే అసలు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? తిరిగి ఆది మానవుల కాలానికి వెళ్ళిపోయామా? అసలు మనిషి మనిషిగా బతుకుతున్నాడా అన్న పరిస్థితుల్లో ఈ పుస్తకాన్ని చూసి కనీసం ఒక్కళ్ళైనా ఇన్స్పైర్ అవుతారన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రచించడం జరిగిందండి. దీనికి తనిఖీల బండి గారి ఆశీస్సులు, గజల శ్రీనివాస గారి ఆశీస్సులు మీకు లభించినాయి కదా, అంటే వీళ్ళు ఎలా పరిచయం మీకు తనిఖీల బండి గారు ఎలా పరిచయం మీకు అసలు? నాకు తనిఖీల బండి గారితో ఏంటంటే తనిఖీల బండి గారు పరికిణి అని ఓ పుస్తకం రాశారండి. అది నేను విశాలాంధ్ర వాళ్ళు ఈ మొబైల్ బస్సులు అవి తిప్పినప్పుడు, నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు ఆ తనిఖీల బండి గారి పుస్తకాన్ని కొన్ని చదవటం జరిగిందండి. జరిగినప్పుడు ఆ చాలా విపరీతమైన స్ఫూర్తితో ఆ పరిజ్ఞ పుస్తకంతో నేను కూడా ఒక పుస్తకాన్ని రాయాలన్న తపన నాలో ప్రారంభమైంది. ప్రారంభమయ్యి అలాగ క్రమేపీ ఇచ్చేసి నేను రచనలు చేస్తూ వచ్చిన క్రమంలో ఒకరోజు తనిఖీల బండి గారుని కలవటం, తనిఖీల బండి గారితో సార్ నేను ఎలాగ నాలో పుస్తకం రాశానండి అంటే ఆయన ప్రత్యేకించి ఆయన సదస్సుతో సంతకం పెట్టే ఆశీస్సులు నాకు తెలియజేయటం, అలాగే దాని తర్వాత ఈ పిచ్చోడి పుస్తకం రాయాలి అని అనుకున్నప్పుడు బాణి గారిని కలిసి సార్ నేను ఇలాగ పిచ్చోడు అనే పుస్తకాన్ని రాస్తున్నానండి అంటే టైటిల్ ఎవరి చేత గీయించామంటే భీమ చేత గీయించానండి అంటే ఈ అసలు ఈ పిచ్చోడు టైటిల్ ఆలోచన నీదా భీమదా అని అడిగితే మీరే ఫోన్ చేశారు అడగండి సార్ అంటే ఈ లోపల భీమ గారు ఫోన్ చేశారు. చేస్తే అడిగితే లేదండి అంతా మనస్తిదే కాన్సెప్ట్, నాదేం లేదు, రాత్రి 12 బొమ్మ గీయించుకునేటప్పటికి అని చెప్పి భీమ గారు చెప్పడం జరిగింది. అప్పుడు తనిఖీల బండి గారు చాలా బాగా పెట్టావయ్యా టైటిల్ అంటే నేను సార్ మిమ్మల్ని ఓ వినపం చేస్తానంటే ఏంటంటే మీ ఆశీస్సులు కావాలండి అంటే అని అన్నారు. ఆశీస్సులు అని అడుగుతాయి బుద్ధిమాట రాయమని చెప్పచ్చు కదా, లౌకికంగా అడుగుతున్నావు అని చెప్పి తనిఖీల బండి గారు అనడం జరిగిందండి. అలా నాకు తనిఖీల బండి గారితో చాలా ఆయన నాకు ఆయనకి ఏకలవ శిష్యుడిని చెప్పుకోవచ్చు. తనిఖీల బండి గారితో నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉందండి. ఆయన కూడా నన్ను గౌరవించి అంతే గౌరవం ఇచ్చి నేను ఒక ఫోన్ చేశానంటే అంతే ఆప్యాయతతో నన్ను పలకరించి మాట్లాడుతూ ఉంటారు. అలాగే గజల్ శ్రీనివాసుతో నాకు అనుబంధం ఏంటంటే ఇక గజల్ శ్రీనివాస్ అంటే నాకు ప్రాణం అండి, ఒక పిచ్చ. ఆ గజల్ శ్రీనివాస్తో ఒక మమకారం, తను కూడా నన్ను మా తమ్ముడనే చెప్పుకుంటాడు. మా ఇద్దరికి ఈ ఫస్ట్ ఫోన్లో పరిచయం అయిందండి. ఫోన్లో పరిచయం అయినప్పుడు ఫస్ట్ ఆయన అన్నాడు నేను ఎలా మనస్సి అండి కవితలు రాస్తుంటాను, నాది పుస్తకాలు అవి రిలీజ్ అయ్యాయి ఇది అని చెప్పి చెప్పినప్పుడు ఆయన అన్నాడు రాజు కనపడితే చేతులెత్తి ప్రార్థిస్తా, కవి కనపడితే సాష్టాంగపడి నమస్కరిస్తా అన్నాడు. మొట్టమొదట మేము ఫోన్లో మాట్లాడుకున్నది ఆ మాటలండి. తర్వాత ఆయనతో పరిచయం ఏర్పడటం, ఆయన నాకు కొండంత అండగా నిలబడటం, ప్రతిదీ స్ఫూర్తిదాయకంగా నిలబడటం, తర్వాత మేమిద్దరం కలిపి ఆల్బమ్ చేయటం, అది కూడా ఆయన ప్రత్యేకించి ఒకే ఆల్బంలో 6 పాటలు ఒక వ్యక్తికి పాడటం అనేది ఇంతవరకు జరగలేదండి గజల్ శ్రీనివాస్ గారు. అలాంటిది నాకు పాడటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అది
ఆ భగవంతుడు ఆ సాయినాథుడు కలిగించిన ఆశీస్సులు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ పిచ్చోడి బుక్లో భీమ్ గారు కూడా ఒక ముందు మాట రాశారు మీ గురించి, అంటే ఆయన ఆయన ఎలా పరిచయం మీకు? భీమ్ గారు ఒక సాహిత్య సభలో నాకు డాక్టర్ రాజగిరి రాంబాబు గారు రచన ఇది పెట్టినప్పుడు, శత జయంతి ఉత్సవాలు పెట్టినప్పుడు, కథానిక శత జయంతి ఉత్సవాలు పెట్టినప్పుడు భీమ్ గారితో సాన్నిహిత్యం ఏర్పడిందండి. భీమ్ గారు యాక్చువల్గా నాలో పుస్తకం చదివి, అందులో నాలో పుస్తకం భీమ్ గారు నా మీద రాసినటువంటి కామెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి నేను ఈ పిక్చర్ పుస్తకంలో ప్రచురణ చేసుకోవడం జరిగిందండి. ఆయన అన్నారు, ఒక రకంగా నువ్వు సాహసం చేస్తున్నావేమో, ఎందుకంటే ఒక మెచ్యూరిటీ వచ్చేసిన తర్వాత విమర్శలు అనేవి పుస్తకంలో వేసుకోవడం సరైనది కాదు అని చెప్పి, అంటే ఏం సార్ ఉన్నది ఉన్నట్టు వేసుకోవడం తప్పులేదు కదా అని చెప్పేసి అనడం జరిగింది. అయితే భీమ్ గారు ఏవైతే రాశారో వాటిని మళ్ళీ ఆయనే ఉటంకిస్తూ నీలో ఈ యొక్క పరిణతి పెరిగింది, చాలా బాగా రాశావని మెచ్చుకుని ఈ పిచ్చోడి పుస్తకంలో ఇచ్చేయడం జరిగిందండి. పిచ్చోడి పుస్తకానికి టైటిల్ గీసింది ఆయనే, తర్వాత మూడు పుస్తకాలకి కూడా ఆయనే టైటిల్ గీశారండి భీమ్ గారు. భీమ్ గారితో నాకు అత్యంత సన్నిహిత సంబంధం ఉంది, ఆయన కూడా నాకు చాలా అత్యంత ఆత్మీయుడండి. ఈ పిచ్చోడు బుక్లో ఉన్న కవితల్ని, అంటే మీకు నచ్చిన కవిత దీంట్లో ఒకటి చెప్పగలుగుతారా మాకు ప్రేక్షకుల గురించి? పిచ్చోడు పుస్తకంలో కవితలు ఆల్మోస్ట్ అల్ ఒక 25 కవితలు ఉన్నాయండి. 25 కవితలు కూడా నాకు ప్రతి కవిత కూడా నచ్చిన కవిత. నచ్చిన సాహిత్యం మీద ఇంకా బుక్స్ ఏమైనా రిలీజ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? నావి ఇంకా మూడు పుస్తకాలు రిలీజ్ అవుతున్నాయండి. యాక్చువల్గా ఈ పుస్తకాలన్నీ రిలీజ్ అవుతున్నాయంటే స్నేహితుల గొప్పతనం తప్ప నా గొప్పతనం లేదండి. ఎందుకంటే సాహితీ విలువలు, సాహిత్యం అంటే అభిమానం పోయి పుస్తకాలు చదవడానికి తీరిక లేని సమయంలో నువ్వు పుస్తకాలు రాయి మేము పెట్టుబడి పెడతామని చెప్పి స్నేహితులు ముందుకొచ్చి పెడుతున్నారండి. ఇప్పుడు మూడు పుస్తకాలు రిలీజ్ అవుతున్నాయి, అవి త్వరలోనే రిలీజ్ అవుతాయండి. అది అందులో ఇప్పుడు రిలీజ్ అయ్యే పుస్తకాల్లో మొదటి పుస్తకం పేరు నగ్నం, ది క్లియర్ సొసైటీ అండి. ఇప్పటిదాకా దీనికి సంబంధించి అంటే దీనికి కూడా భీమ్ గారే బొమ్మ గీశారండి, ఆయన బాపు గారి శిష్యుడు. అయితే ఇప్పటిదాకా ఈ బొమ్మని ఎవరికి చూపెట్టడం జరగలేదండి. మొట్టమొదటిసారిగా మన క్రేజీ ఈ ఛానల్ ద్వారానే ఈ బొమ్మని చూపెట్టడం జరుగుతుందండి. ఒక్కొక్క పుస్తకానికి ఉన్న మూడు బొమ్మల్ని కూడా ఇప్పుడు మన కేజీ ఛానల్ ప్రేక్షకులకి వాళ్ళు చూసి వాళ్ళు ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ చూపెడుతున్నానండి. ఫస్ట్ నగ్నం, ది క్లియర్ సొసైటీ అండి. రామ్ గోపాల్ వర్మ గారిని ముందు మాట రాయమని కోరామండి, ఆయన సానుకూలంగా స్పందించారు. దీన్ని మా వేరాభిమాని అయినటువంటి నరేంద్ర గారు దీనికి స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారండి. దీనికి జేడి లక్ష్మీనారాయణ గారు ముందు మాట రాస్తానని వారిని కోరటం జరిగిందండి. మూడవ పుస్తకం ఆయనకి తండ్రి ఎవరండి, ఆయనకి తండ్రి ఎవరు, ఇది కూడా సామాజిక పరమైన అంశాలతో వచ్చే పుస్తకం అండి. ఈ పుస్తకానికి ఆర్ నారాయణమూర్తి గారిని ముందు మాట రాయమని కోరటం జరిగిందండి. ఈ పుస్తకంలో మీ నాన్నగారికి ఏం చేసేవారండి? మా నాన్నగారు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడండి, ఆయన డ్రాయింగ్ టీచర్గా చేస్తూ ఉండేవారు. నా 16 ఏట్న ఆయన స్వర్గస్థులయ్యారు. అయితే ఆయన ఏ రోజు కూడా ఒక ఉన్నతంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన మాకు చిత్రలేఖనం కూడా నేర్పడం జరగలేదండి. ఎందుకంటే ఈ కళాకారుడిగా ముద్ర వేసుకోవడం కన్నా ఒక గెజిటెడ్ హోదాలో ఉంటే బాగుంటుంది అన్నది ఆయన అభిప్రాయంగా ఉండేదండి. అయితే మాకు ఏ తరం తీసుకున్నా మా కుటుంబ నేపథ్యంలో సాహిత్యం అనేది ఎవరు రాయలేదండి. మరి అమ్మవారి అనుగ్రహం చేత ఎలాగా నాకు సాహిత్యం అనేది అబ్బిందో తెలియదు, కానీ కాలేజీలో చదివే రోజుల్లోనే నేను సాహిత్యం గురించి హై స్కూల్ స్టాండర్డ్ అప్పుడు 8th క్లాస్ చదివేటప్పుడు నాకు యాక్చువల్గా భవన్ శంకర్ అని ఇప్పుడు ఆయన ఒక డైరెక్టర్ అండి, చాలా సినిమాలు తీశారు. ఆయన 9th క్లాస్ చదివేవారు, నేనేమో 8th క్లాస్ చదివేవాడిని. మేమిద్దరం ఆడుకునేటప్పుడు ఈ సాహిత్యం గురించి డిస్కస్ చేసుకునేవాళ్ళం. చేసుకుంటే అందరూ మమ్మల్ని విచిత్రంగా చూసేవారు.
తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఏదైనా రాస్తుంటే మా అమ్మగారు నాన్నగారికి చూపెట్టాలంటే మా నాన్నగారు కొడతారేమో అని భయం వేసి చింపేసేవాడిని, రాసిన చింపేసేవాడిని. అప్పుడు మా అమ్మగారు సరే మా నాన్నగారితో చెప్తే ఏం రాసేవారా అంటే చెప్పడానికి దడిసేవాడిని. అయితే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగానే మా నాన్నగారు కాలం చేశారండి. చేసిన తర్వాత కొంతకాలం సాహిత్యానికి గ్యాప్ వచ్చింది. అయితే ఇలాగ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుని ఇన్స్పైర్ అయ్యి రాస్తున్న నేపథ్యంలో ఒక పాత్రికేయ మిత్రుడండి, మొట్టమొదటిసారిగా మనాశ్రీ సాహిత్యం బయటికి ప్రపంచానికి వెలుగు చూస్తుంది ఒక పాత్రికేయ మిత్రుడే కారణం అండి. ఆయన ఆంధ్రభూమి పొన్నడ సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి కొవ్వూరులో విలేకరండి. ఆయన నేను పాకెట్ బుక్ తిరుగుతుంటే ఏంటండి మనాశ్రీ గారు మీరు మా విలేకరులాగా పాకెట్ బుక్ పట్టుకుని తిరుగుతున్నారని చెప్పేసి అంటాం అని ఆయన పుస్తకం చూసి అందులో కవితలు చూసి ఏంటి మీరు కవితలు కూడా రాస్తారా అంటాం. అప్పుడు 98లో ఎన్నికలు జరిగేటప్పుడు మీరు అర్జెంటుగా నాకు 2 కవితలు రాయండి అని చెప్పి ఆయన నన్ను బలవంతం చేయటం, అలాగే ఎన్నికల మీద రాయటం, ఎన్నికల మీద రాస్తే అవి బాగా హైలైట్ అవ్వడం జరిగిందండి. ఇక ఆ స్ఫూర్తితో ప్రతి పత్రికలో కూడా నవి కవితలు రావడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రభలో అప్పుడు కవితలు అనేవి ప్రత్యేకించి ఉండేవి కాదండి, ఒక 2 కవితలు వేసేవారు. పెద్ద పెద్ద టాప్ మోస్ట్ రైటర్లు మహానుభావులు సీనారాయణ రెడ్డి గారు లాంటి కవితలు వేసుకునేవారు తప్ప ఒక మామూలు అప్కమింగ్ రైటర్స్ కవితలు అనేవి ప్రచురణ అయితే అయ్యేవి కాదండి. అటువంటి రోజుల్లో నేను కాస్త ధైర్యం చేసి ఈ ఒక జీవన సమరం అని చెప్పి రైల్వే ప్లాట్ఫామ్ మీద జీవనం సాగించే అంటే అమ్ముకునేటువంటి రైల్లో అమ్ముకునేటువంటి వెండర్స్ గురించి ఈ కవిత రాసి పంపినప్పుడు వల్లూరి రాఘవరావు గారు ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చేస్తారండి, అప్పుడు ఆంధ్రప్రభ ఎడిటర్, ఆయన నన్ను ప్రోత్సహిస్తూ లెటర్ రాసి మనశ్రీ ఒక సాహిత్య ప్రక్రియ కాదు మిగిలిన ప్రక్రియలు కూడా అధ్యయనం చేయని చెప్పి నన్ను ప్రోత్సహించడం జరిగిందండి. నేను ఒక నాకు సందర్భంలో నిరుత్సాహపడి రచనలే చేయకూడదు అనుకున్న సందర్భంలో నన్ను వల్లూరి రాఘవరావు గారు నన్ను రచనల వైపు నడిపించి ఈరోజు ఒక రచన నుంచి పాట రాసే స్థాయికి నేను రావడానికి ఆయన కూడా నాకు స్ఫూర్తిగా నిలిచారండి. మెయిన్ నేను ఈరోజు ఒక కవితతో స్టార్ట్ చేసి ఒక కథ రాసి ఒక నాటిక రాసి ఒక పాట రాసి ఈరోజు ఒక సినిమా పాట రాసే స్థాయికి వచ్చానంటే కారణం ముఖ్యంగా పాత్రికేయ మిత్రుల సహకారం నేను మర్చిపోలేనండి. అది నా జీవితంలో మరపురాని అనుభూతి. మీకు అత్యంత సన్నిహిత మిత్రుడు ఎవరండి? ఫస్ట్ నుంచి మీకు మొదటి నుంచి ప్రోత్సహించిన మిత్రుడు? అత్యంత సన్నిహిత మిత్రులు అంటే జీవితంలో మిత్రులు అంటే ఒక ఇంగ్లీష్ రచయిత చెప్పాడండి, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అండ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. అంటే మిత్రుడికి నిర్వచనం ఏంటంటే మిత్రుడు వేరు క్లాస్మేట్ వేరు అంటాడండి ఆయన. అంటే ఆపదలు ఎవరైతే ఆదుకున్నారో వాళ్ళు నిజమైన మిత్రులు అంటారు. మొదటి నుంచి నా బాల్యమిత్రుడు అంటే నాకన్నా వయసులో పెద్ద అయినప్పటికీ కూడా పిల్లలమణి మురళీకృష్ణ అని చెప్పేసి అతను న్యాయవాది వృత్తి చేస్తున్నాడండి. యాక్చువల్గా నేను నిరుత్సాహానికి గురయ్యి నా కవితలన్నీ పక్కన పడేసిన టైంలో నన్ను తమ్ముడు అంటాడు, నా స్నేహితుడిగా నన్ను పిలవడానికి స్నేహితుడిగా. ఒక ఫ్రెండ్షిప్ డే రోజు నేను అతనికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్తే కూడా ఇష్టపడ్డండి, ఎందుకంటే నువ్వు నా తమ్ముడివి, నువ్వు నా స్నేహితుడివి ఏంటి అని అంటాడు తప్ప స్నేహితుడిగా అంగీకరించడండి. అటువంటిది అతను ఏం చేశాడంటే ఒకరోజు నీ పుస్తకాలు ప్రచురణైన పుస్తకాలన్నీ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడిగితే ఎక్కడో మూల దొల్లుతూ ఉంటాయన్న, ఎందుకంటే ఎవరికి వాళ్ళు రచయితలు ప్రింట్ చేయించుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రింట్ చేయించుకున్నారు, అది నాకైతే స్తోమత లేదు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. చెబితే అతను ప్రత్యేకించి నా ఇంటికి వచ్చి నా పుస్తకాలు తీసుకుని వాటిలన్నింటికి ప్రెస్కి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి మొట్టమొదటిసారిగా నా పుస్తకం రిలీజ్ అవడానికి కారణం అయ్యాడండి. నాకు అత్యంత ప్రాణమిత్రుడు పిల్లలమణి మురళీకృష్ణ, అలాగే ఏలూరి గోపాలకృష్ణ గారు అనే ఒక సన్నిహిత మిత్రుడు ఉన్నాడండి. ఇంకా చాలామంది జీవితంలో నా ఎదుగుదల తోడ్పడిన వాళ్ళు, చెప్పలేని వాళ్ళు, అంటే ఎవరినైనా మర్చిపోతే క్షమించాలి, అంటే వీళ్ళు కారకులు కాదు అన్నది నా జీవితంలో లేదండి.
ప్రతి వాళ్ళు ఏదో రీతిన నా ఎదుగుదలకి కారణం అవుతూ వస్తున్నారు. అయితే అనుకోకుండా నేను చేసేది ఒక చిరుద్యోగం. అయితే బాల్యంలో మీరు అడిగారు కదా, ఈ కవితలు రాయాలన్న స్ఫూర్తి ఎలా కలిగింది అన్న దానికి ఒక మాట చెప్తానండి. చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి ఇవి చదివినప్పుడు అందులో బొమ్మలు వచ్చి ఒక రచయిత పేరు వచ్చినప్పుడు వాటి పట్ల నేను ఆకర్షితుడై అనుకునేవాడినండి. పెద్ద అయిన తర్వాత ఈ చందమామ, బాలమిత్ర వీటిల్లో నా పేరు రావాలి, ఇలాగ బొమ్మలు వచ్చి నా కథకి ఇలాగ ఇది అవ్వాలన్నానండి అని కోరుకుండేది. ఆ కోరిక కూడా భగవంతుడి వల్ల నాకు నెరవేరిందండి. భారతదేశం అనే పత్రిక, చందమామ వాటిల్లో కూడా నా కథలు రావడం జరిగింది. అలా నా కళ, కథ రాయాలి అన్న కళ కూడా సాకారమైంది. ఒక మానసిక వికలాంగుల కేంద్రానికి ఆయన ఒక షో ఇచ్చి దాని ద్వారా 12 లక్షలు వస్తే ఆ కేంద్రానికి డొనేషన్ చేశారండి ఆయన, తెలుగు శ్రీనివాస్ గారు. అలాగా ప్రతిమితులు ఇప్పుడు అంటారు, ఒరే పుస్తకం రిలీజ్ అవుతుంది కదా, పుస్తకం రిలీజ్ అయితే అది ఉచితంగా ఇవ్వద్దు, మనం ఆ డబ్బుని మళ్ళీ ఏదైనా చేద్దామంటే ఆ ఫ్రెండ్స్ ద్వారానే ఆ పుస్తకాన్ని ఒక అందుల హోంవర్క్ కానీ లేకపోతే ఏదైనా ఉపయోగపడేలాగా వాళ్ళకి శాశ్వతంగా డిపాజిట్లు వేయటం కానీ ఇలాగ చేయటం జరుగుతుందండి. అంటే ఆ స్నేహితుల సహకారంతోనే, స్నేహితులు ఇచ్చిన డబ్బులతోనే మళ్ళీ ఆ వచ్చిన డబ్బుల్ని ఈ సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం అనేది జరుగుతుందండి. ఇంకా నెక్స్ట్ వేరే ఏమైనా సినిమాలకు ఏమైనా కమిట్మెంట్ ఇచ్చారని? ఒక ప్రముఖ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత, ప్రముఖ హీరో నటించే, ప్రముఖ నిర్మాత సారథ్యంలో ప్రముఖ హీరో నటించే సినిమాలో ఆల్రెడీ ఒక పాపులర్ అయిన పాటని రాయటం జరిగిందండి. అలాగే అందులో మిగిలిన పాటలు కూడా రాయటానికి ఒప్పందం జరిగిందండి. అలాగే బాబు గారు అనే డైరెక్టర్ సారథ్యంలో ఒక సినిమా, అలాగే ఇప్పుడు మహిత్ నారాయణ గారు మ్యూజిక్ సారథ్యం వేస్తున్నటువంటి మన భారతం సినిమాలో పాట, అలాగే ఈ వెక్కిరింత సినిమా డైరెక్టర్స్ ఇంకో సినిమా తీస్తున్నారండి, అందులో కూడా పాటలు రాయటం జరుగుతుంది. అలాగే పడాల శివసుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఇదివరకు కట్ చేస్తే అనే సినిమా తీశారు, ఆయన ఇప్పుడు ఇంకో సినిమా చేస్తున్నారండి, ఆ సినిమాలో కూడా పాటలు రాయటం జరుగుతుంది. అంటే ఇప్పుడు దాదాపు ఒక 4-5 సినిమాలు నేను పాటలు రాస్తున్నానండి. ముందు ముందు మంచి మంచి పాటలు రాయాలని, మంచి మంచి సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఒకటే నేను అందరికీ మన క్రేజీ ఈ ఛానల్ ప్రేక్షకులకి విజ్ఞప్తి చేసేదంటే, సాహిత్యం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదండి. ప్రతి ఒక్కరిలో కూడా ఒక నిగూఢీకృతమైనటువంటి పరిజ్ఞానం అనేది ఉంటుందండి, ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ అనేది ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు కానీ నేను చేసింది సంస్కృత్, ఎంఏ ఇంగ్లీషు, కానీ రాణిస్తున్నది తెలుగు సాహిత్యం. ఎవరూ నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ప్రతిభను వెలుగు తీసుకుని ఈ సమాజంలో నశిస్తున్న మానవతా విలువలు బతికించాలి అంటే సాహిత్యం బతికుండాలండి. సాహిత్యం బతికి ఉన్నప్పుడే సమాజం బతికుంటుంది. అందుకని సమాజాన్ని బతికించడానికి ముఖ్యంగా ఈ సాహితీ ప్రియులుగా మీరు సాహిత్యం రాయటంతో పాటు సాహిత్యాన్ని చదవటం, ఈ చదివిన సాహిత్యాన్ని నాలాంటి రచయితలు మీ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని ప్రోత్సహించి ఈ ఎదుగుదలకి కారణం అవటం, ఇంకా మరిన్ని మంచి రచనలు చేయడానికి దోహదపడేలాగా మీరు ఎల్లప్పుడూ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కళాకారు తల్లికి, ఈ సాహితీ మిత్రులకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, నన్ను ఇంటర్వ్యూ చేసినటువంటి క్రేజీ ఈ ఛానల్ వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుజినో భవంతు.